హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. నేను మీ చందు. వెల్కమ్ టు మైరా మీడియా. మీకోసం రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తీసుకొచ్చాను. ఏంటంటే, దాంట్లో ఒకటి ప్రిన్స్ మహేష్ బాబు గారి అభిమానులకేమో గుడ్ న్యూస్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కేమో బ్యాడ్ న్యూస్. ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్తాం. మహేష్ బాబు గారికి తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో వివిధ భాషల్లో కూడా అంతే ఫాలోయింగ్ ఉందండి. ఎందుకంటే ఆయన సినిమాలు ఒక తెలుగులోనే కాకుండా కొన్ని కొన్నిసార్లు హిందీలోనూ తమిళ్లోనూ డబ్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా స్పైడర్ సినిమాతో ఆయన తమిళనాడుకు కూడా వెళ్ళారు. అయితే భరత్ అనే నేను సినిమా తర్వాత ఆయన 25వ సినిమా మహర్షి. ఈ సినిమా డైరెక్టర్ మన వంశీ పైడిపల్లి గారు. ప్రస్తుతం షూటింగ్ బిజీగా జరుపుకుంటున్నారు. 2019 ఏప్రిల్లో మహర్షి మన ముందుకు రాబోతుంది. దీని తర్వాత సుకుమార్ గారి కాంబినేషన్లో ప్రిన్స్ మహేష్ బాబు గారు ఇంకో సినిమా చేస్తారని చెప్పేసి టాక్ కూడా వినిపిస్తుంది. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే ఎప్పటి నుంచో ప్రిన్స్ మహేష్ బాబు గారు డైరెక్ట్గా బాలీవుడ్లో ఒక సినిమా చేయాలి, బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నారు. అంటే ఫస్ట్ తెలుగులో స్థిరపడిన తర్వాత వేరే భాషల మీద ఫోకస్ పెడదామని కూడా ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు అనుకోండి. సో ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు గారు బాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం కుదిరిందా అంటే ఖచ్చితంగా కుదిరిందనే చెప్పాలి. మరి ఆయన త్వరలోనే బాలీవుడ్కి ఎంట్రీ ఇవ్వబోతున్నారంట. కరెక్టే, ఇక్కడ దాకా బాగానే ఉంది. మరి ప్రిన్స్ మహేష్ బాబు గారు లాంటి హీరో బాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నారంటే మరి డైరెక్టర్ కూడా మంచి పవర్ఫుల్గా ఉండాలి కదా. మరి డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు? మన ఎస్ఎస్ రాజమౌళి గారండి. ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుతం ఎన్టీఆర్ గారితో అలాగే రామ్ చరణ్ గారితో ఒక భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. మన సోమవారం నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ సినిమా అయ్యేసరికి 2020 అవుతుంది. సో ఆ సినిమా తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారి కాంబినేషన్లో ఒకేసారి తెలుగులోను బాలీవుడ్లోను సినిమా రాబోతుందట. ఇది నిజంగా ప్రిన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి గుడ్ న్యూసే కదా. ఇంకేం కావాలండి బాబు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే అబ్బో రికార్డులు మోతే. సో అలాగే ఈలోపు మన ప్రిన్స్ మహేష్ బాబు గారు కూడా రాజమౌళి గారి సినిమా పూర్తి అయ్యేసరికి అటు వంశీ పైడిపల్లి గారితో ఇటు సుకుమార్ గారితో రెండు సినిమాలు పూర్తి చేసి ఇక వాళ్ళిద్దరూ ఒకటవుతారనమాట. ఇంకా గుడ్ న్యూసే కదా. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. నెక్స్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ ఉన్నా కదా, అదేంటో చెప్పేస్తాను. రాజకీయాలతో బిజీగా ఉన్నారు మన పవన్ కళ్యాణ్ బాబు గారు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లోనే మునిగిపోయారు. అయితే గత 2 రోజుల నుంచి బా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మేకప్ వేస్తున్నారంట. ఆయన ఒక సినిమా తీస్తున్నారంట, అది కూడా పొలిటికల్ సినిమా అంట. దీంట్లో 45 నిమిషాలు ఉంటారంట, ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ అంట అని చెప్పేసి రకరకాల పుకార్లు షికార్లు చేసిన ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం కూడా అందింది. అఫ్కోర్స్ అదే న్యూస్ మేము మీకు చెప్పామనుకోండి. అయితే రీసెంట్గా నిన్న నైట్ అనుకుంటా ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారనమాట. దాంట్లో ఏముందంటే ఈ విధంగా ఉంది. సో గత 2 రోజులుగా సోషల్ వెబ్సైట్లో నేను కొత్త సినిమా తీస్తున్నాను అని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. నేను ప్రస్తుతానికి ఏ సినిమాలు చేయదలుచుకోలేదు. నా ఫోకస్ మొత్తం రాజకీయాలపైనే ఉంది. నా జీవితాన్ని పూర్తిగా ప్రజలకే అంకితం చేస్తాను. నవ నిర్మాణ దేశాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ ఆయన లేఖలో బహిరంగంగా చెప్పారు. సో ఇది నిజంగా ఈ న్యూస్ మాత్రం ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏదో సినిమా వస్తుంది మనం చూడొచ్చు అని అనుకున్నాం, కానీ ఆయన ఈ విధంగా చెప్పడం ఓకే, అదొక బ్యాడ్ న్యూస్ అయినా ఆయన మన ప్రజల్లోనే ఉంటూ ప్రజలకి మంచి చేస్తూ మనతోనే ఉంటారు, ఎప్పుడు ఉంటారు అనేది మాత్రం మనం కోరుకుందాం. సో ఇదండి, మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ ఇలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media nu prathi okkaru subscribe chestu meerandaru ee Myra Media nu aadaristhanu anukuntunna. Thank you.